ఇది ప్రొద్దుటూరు మున్సిపాలిటీలోని 23వ వార్డులో ప్రభుత్వం మంజూరు చేసే ఇంటి రుణం కోసం ఎదురు చూస్తున్న వారి ఇళ్ల దుస్థితి. ఇలాంటి పరిస్థితి మున్సిపాలిటీలోని చాలా వార్డుల్లో ఉంది. అయితే ఈ వార్డు ప్రత్యేకమేమంటే, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న కౌన్సిలర్ వైఎస్ జవీముల్లా మున్సిపల్ వైస్ చైర్మన్ కావడం. ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఈ వార్డు నుంచి 50 మందికి పైగా నిరుపేదలు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో వీరి పేర్లు ఆన్లైన్లో కూడా ఉన్నాయి. అయితే ఇళ్ల మంజూరు జరిగాక ఇంతవరకు వీరికి ఇల్లు నిర్మించుకోండి ఎలాంటి అనుమతి పత్రాలు కానీ రుణం కానీ అందలేదు. అనేక మార్లు అధికారులు వచ్చి సర్వేలు కూడా చేశారు, అయినా ఎందుకు రుణం మంజూరు కాలేదో అని వారు వాపోతున్నారు. కేవలం 4 ఇళ్లకు మాత్రమే అనుమతి వచ్చింది. ఈ అంశంపైనే వైస్ చైర్మన్ జవీముల్లా మున్సిపల్ అధికారులపైన పాలక మండలిపైన ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదమవుతోంది. ఈ నేపథ్యంలో 23వ వార్డులో ఇంటి కోసం దరఖాస్తు చేసుకుని అందకుండా పోయిన వారిని కదిలిస్తే వారి ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఇళ్ల రుణం ఇక రాదని అప్పులు తెచ్చుకుని ఇళ్లు పూర్తి చేసుకున్నారు. ఇప్పుడైనా ఇవ్వకపోతారా అని వారు ఎదురు చూస్తున్నారు. అప్పుడు పైసా దేతో హమే భర్ లేతే పైసాగే వాస్తే మే హమే ఇంతజార్ కర్ లేతే హే ఖోలో కో భీ హమే బరస్ హోతా హై సాత్ రఖ లో భాడే ఘర్ కో భీ జా కో నీ హమే బిల్కుల్ హమాక తక్లీఫ్ హై ఘర్ కా దేఖే తో ఘుసాంగే గడే బాజీ కో బీట్ జగీ హై ఉస్మే మచ్చర్ ఆ కో హమే బీమారా భీ హో జాతే హే గవర్నమెంట్ కో లోన్ ఆతా 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 కో హమే దేఖ లే కో ఇంతజార్ మే హే అభీ తక్ హమా గయా నీ ఆతే హే హఫీ జరా దేఖ లేతే హే జాతే హే సెకండ్ లిస్ట్ మే హై ఫస్ట్ లిస్ట్ మే హై ఏ సాత్ బోల్తే జాతే హే ఓసి घर पड़ गए ना दे देख बात पुराना घर है देते हम भर लेने का सपना है वा वस्ता वस्ता अंटे रलाया का मैं मुसी भाई कबाल के गट को लेगा ना कड़ बस ले लेगा इंगा रेगुलेस चले वस्ता दे ना वस्ता दे अंटे ना करले इंतर సంవత్సరం పైన అయింది అప్లై చేసి ఇంతవరకు ఏం రాలేదు. పెద్ద వచ్చినప్పుడు కట్టుకోమని చెప్పినారు కానీ ఇంతవరకు ఏం రాలేదు. నా లెటర్ గిటర్ ఏమి రాలే. అసలు వాళ్ళు వచ్చి ఒకసారి చూసుకొని పోయినారు అంతే, 2 సార్లు వచ్చినారు. సంవత్సరం నా రైట్ అది అసలు వసతిలే మేము ఇల్లు కట్టించుకోవాలని అతనే ఉన్నా రేపు చూడండి. నిన్న పైపులు పెట్టుకున్నాం ఇద్దరు. ఈ ఇంటికి సంబంధించి లోన్ వస్తుందనే ఉద్దేశంతో మన కౌన్సిలర్ గారు చెప్పింటే అప్లై చేసాము. దాదాపుగా 2 ఇయర్స్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము, ఎప్పుడొస్తుంది అని అంటూనే ఉన్నారు. ఇక అప్పుడు సపోర్ట్ చేసి తీసుకొచ్చి కట్టేసాము ఇల్లు. అది నిలబెట్టేదానికి ముందు ఇల్లు కాదు కదా, వేరే చోటు చేరిపోయింది ఇల్లు. ఎక్కడైనా పడితే ఇబ్బంది కదా ప్రాణానికని వెళ్ళిపోయింది. ఎన్ని రోజులు పడిపోయింది? నా లోపల పడిపోయింది. బయట వరకు ఉంది కదా ఇల్లు అంతా. ఏం లేదు అసలు లోపల. డబ్బు వస్తే కట్టుకుంటామని చాలా పేదలు బాడీలో ఉన్నారు. కనీసం న్యాయం జరగదా మనం సంవత్సరం పైన అయిపోయింది. మా వార్డులో 50 దాకా ఇల్లు అప్లై చేయించి బిఎల్సి లోన్ల కోసం ఇంతవరకు అంగీకార పత్రం రాలేదు. ఒక్కదానికి ఆన్లైన్ ఒకసారి వచ్చింది, మిగతా ఎవ్వరికి 1 రూపాయి పడింది, ఎవ్వరికి రాలేదు. వాళ్ళు వస్తే కనీసం అంగీకార పత్రం స్టార్ట్ చేసుకోమంటారు. మిగతా వాళ్ళు స్టార్ట్ చేసుకుని పూర్తి అవ్వడానికి వచ్చింది కానీ ఒక బిల్లు రాలేదు, ఏం రాలేదు. చాలా దయనీయ పరిస్థితులు ఉంది. వైస్ చైర్మన్ నా పరిస్థితి ఉంది. నేను మొన్న ఆఫీస్లో వచ్చి చెప్పి ఆఫీసులో ఒకటి నాకు చెప్పినా కానీ వాళ్ళు వచ్చి చూస్తున్నారు కానీ ఏమో ఇంతవరకు చేయలే. కానీ నిన్న మన కామిశెట్టి బాబు అన్న హౌసింగ్ డైరెక్టర్ అంట, ఆయన చెప్తున్నాడు లేదు నేను చెప్పేది ఆయన చెప్పేది అబద్ధము, వాళ్ళ వార్డులో ఇంకా స్టార్టే చేయలేదన్నారు. మీరు చూసినారు ఎన్ని ఇళ్ళు స్టార్ట్ చేసినాము పూర్తి కావడం వచ్చింది. నేను అడిగింది ఆఫీసర్స్కు, కామిషన్ భావన కాదు, ఆఫీసర్స్కు తెలుసు. చైర్మన్ గారు మాట్లాడినారు, ఏఈ గారు వచ్చేసి నూగినా ఏఈ గారితో చేయకుండా కానీ కలెక్టర్ దగ్గర పోదామన్నారు. కమిషనర్ గారు కూడా మాట్లాడినారు. నేను అందరికీ చెప్పినాను. నేను చెప్పేది ఏమంటే వైస్ చైర్మన్ అయినా నా పరిస్థితి ఇట్లా చేస్తే మిగతా సామాన్యుల పరిస్థితి ఏమవుతుంది. టీడీపీ గవర్నమెంట్ చేసే అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి అందాలని ఎన్ని ఇళ్ళైనా అప్లై చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్నప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకు ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు స్టార్ట్ చేసుకున్నారు. వాళ్ళు స్టార్ట్ చేసుకుని ఆగిపోయినారు 6 దాకా వీళ్ళు స్టార్ట్ చేసిన. ఇలా చాలా మంది ఉన్నారు ఈ వార్డులో. ఇంకా మనం ప్రజలకు న్యాయం చేయాలి కానీ ఖచ్చితంగా ఇది చేయకుంటే మనం మాత్రం ఈ బాధ్యత తీసుకుని వచ్చి నేను మున్సిపాలిటీ కాడ అప్పుడైనా ఆఫీసర్స్ చేస్తారేమో. కలెక్టర్ దగ్గర కాడు పోయేస్తారు, కలెక్టర్ దగ్గరికి కూడా ఒకసారి పోయిస్తారు, ఆయన కూడా విషయం తెస్తాను. పార్టీకి కూడా మనం ఏం చెప్పేదంటే పార్టీ చెడ్డ పేరు రాకుండా ఉండేవాళ్ళు నిజాయితీగా అందరం పనిచేస్తాము, అందరినీ కలుపుకపోతాము. పార్టీ ఎప్పుడైనా కానీ అభివృద్ధి చెందాలని కోరుకోవాలి కానీ కార్యకర్తలు ఇప్పుడు వైస్ చైర్మన్ పరిస్థితి ఎట్లా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆలోచించాలి. ఆయన
ఆలోచించి పొరపాటున కూడా అటు చేస్తే మాత్రము మనం మాత్రము ఎవరికైనా పేదల పచ్చానే ఉంటాము. ప్రజలకు కానీ నష్టం కలిగించే ఏ పని ఏ నాయకుడు చేసినా కానీ మనం మాత్రం మొదలుపెట్టే ముందు అధికారుల మీద అజమాయిషి కేవలము అభివృద్ధి కోసం ఉండాలి, కానీ అభివృద్ధిని ఆటంకపరచడానికి మాత్రం అజమాయిషి చేస్తే మాత్రం ఒప్పుకొని ఉండదు. అధికారులు మాత్రము ఖచ్చితంగా మనం చెప్పని చెప్పకపోని వాళ్ళు వెరిఫై చేసి ప్రజలకు ఫలాలు అందించేటట్టు చేయాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాము.